చూడండి, బేబీ కదలికలు కనిపిస్తున్నాయా? నాకైతే బేబీ తిరగడం బాగా తెలుస్తుంది. హలో, హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను నేను, అది కూడా కొంచెం కష్టంగా. ఈ మధ్య బ్లాగ్స్ అనేవి పెట్టట్లేదు సరిగ్గా. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అక్క, ప్లీజ్ బ్లాగ్స్ అనేవి అప్లోడ్ చేయండి అని. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రజెంటు. ఇక్కడ పక్కనే రోడ్ అన్నమాట, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ ఇగ్నోర్ చేసేసేయండి ఆ సౌండ్స్ అన్నీ. ఇంకా ఇలాగే ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాను నేను ఈ సౌండ్స్ మధ్య. ఈ మధ్య అయితే అసలు చాలా నీరసంగా, చాలా బద్ధకంగా ఉంది, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ అనేది ఎక్కువ ఉండాలంట కదా, 10 ఉండాలంట, నాకైతే 8.5 ఉంది, అందుకని కొంచెం నీరసంగా ఉంది. ఇక్కడైతే జడ వేసుకుంటున్నాను నేను, 2 డేస్ అయిపోయింది జడ వేసుకొని. బ్లడ్ తక్కువ ఉండాల నుంచి నాకు కొంచెం నీరసంగా, అలాగే ఎక్కువసేపు పడుకోవాలనిపించడం ఇలా ఉంటుందన్నమాట, అందుకని 2 డేస్ అయిపోయింది జడ వేసుకొని. ఇప్పుడే లేచి అమ్మ చేత ఆయిల్ పెట్టించుకొని జడైతే వేపించుకుంటున్నాను. ఇంకా డెలివరీ డేట్ కూడా ఇచ్చేసారండి వాళ్ళు, ఈ మంత్ 31కి అది ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఇంక ఇక్కడైతే జ్యూస్ తాగుతూ ఉన్నాను. జ్యూస్ వచ్చేసి ఎక్కువ మేడం వచ్చేసి బత్తాయిలు ఉంటాయి కదా, బత్తాయి జ్యూస్ చేసుకొని తాగు, బ్లడ్ అనేది చాలా ఫాస్ట్గా పట్టద్ది అని చెప్పారు. అలాగే వేరుశనగ ముద్దలు, ఇంకా ఖర్జూరము ఇలాంటివన్నీ తినమని చెప్పారు. అప్పటి నుంచి అవే తీసుకుంటా ఉన్నాను. ఫస్ట్ నుంచి తీసుకోలేదా అంటే, ఫస్ట్ నుంచి నేను ఎక్కువ ఫ్రూట్స్ ఇలాంటివి ఏం తినలేదండి, ఎందుకో నాకు ఫ్రూట్స్ ఇలాంటివి తినాలనిపించలేదు, అందుకని ఈ మధ్య అయితే ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగానే తింటా ఉన్నాను. బ్లడ్ వచ్చేసి మ్యాక్సిమం ప్రెగ్నెంట్ వాళ్ళకి 10 పాయింట్స్ ఉండాలంట కదా, నాకు 8.5 ఉంది, ఇంకా అందువలన ఆపరేషన్ చేసేటప్పుడు కష్టమవుద్ది అని చెప్పారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కాబట్టి నాకు కొంచెం రెస్ట్ అనే అనిపించింది, ఆడుంటే కొంచెం అంటే నా వర్క్ నేనే చేసుకోవాలి కదా మా ఇంట్లో ఉంటే. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన దాని నుంచి అమ్మే చేస్తూ ఉంది. ఇంక ఇక్కడ పొద్దున్నే లేచినాక యశ్వంత్ కూడా నా దగ్గర ఉంటున్నాడు, అలాగే వాళ్ళ డాడీ దగ్గర కూడా ఉంటున్నాడు. యశ్వంత్ని లేపి ఇంకా వాడి చేత హోంవర్క్ అనేది రాపిస్తూ ఉన్నాను. వాడు కూడా నన్ను బాగా అర్థం చేసుకుంటాడండి, ఎక్కువ అల్లరి చేయడు. ఇక్కడైతే యశ్వ చేత హోంవర్క్ అనేది కంప్లీట్ చేపించేసాను. ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి బత్తాయి కాయలు ఉంటాయి కదా అండి, జ్యూస్ చేసుకోవడానికి అవి తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ టైం అనుకుంటా ఇది జ్యూస్ చేసుకుందామని. ఇంట్లో అది జ్యూస్ చేసుకునేది లేదన్నమాట,
అది లేకపోవడం వల్ల నాకు నేను చేత్తోనే జ్యూస్ అనేది చేసేసాను. అప్పటికే అవి చాలా వరకు పాడైపోతూ ఉన్నాయి. ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని కూర్చొని చేత్తోనే కట్ చేసి అదే చాక్తో కట్ చేసి చేత్తో పిండేశాను అన్నమాట. చూడండి, ఒక 10 ఏమో తీసుకొచ్చుకున్నాను. ఆ 10 వచ్చేసి బాగా ఒక గ్లాస్ నిండా జ్యూస్ అయితే అయ్యింది. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కింద కూర్చోకూడదని చెప్తున్నారు, కానీ నేను అలాగే కూర్చుంటున్నాను. నాకు అలాగే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది లేయడానికి. అయితే పైకి లేయడానికి కొంచెం కష్టపడుతున్నా, కానీ కూర్చునేటప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా జ్యూసు అదే వడకట్టుకోవడానికి టీ గరిట అనేది తెచ్చుకున్నాను నేను. ఇంక ఇక్కడ అమ్మ అక్కడ బట్టలు ఉతుకుతూ ఉంది. అమ్మతో మాట్లాడుతూ నేను జ్యూస్ అనేది చేసుకుంటా ఉన్నాను. ఈ మధ్య చాలా బ్లాక్ కూడా అయిపోయాను కదండి నేను. ఒక పెద్ద రీజనే ఉంది నేను బ్లాక్ అవ్వడానికి. కారణం, పెద్ద కారణం ఉందన్నమాట. కానీ చాలామంది తిడతారు చెప్తే నేను, అందుకని చెప్పట్లేదు. అది మా దగ్గరలో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది ఎందుకు ఇంత బ్లాక్ అయిపోయాను అనేది. ఎందుకు అంటే నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇది బ్లడ్ అనేది చాలా తక్కువ అయిపోయింది, అందుకని నేను ఎక్కువగా బల్పాలు తింటా ఉన్నాను. అందువల్ల చాలా బ్లాక్ అయిపోయాను. ఇంకా బ్లడ్ తక్కువైపోయి కలర్ చేంజ్ అయిపోయాను అన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మా తమ్ముడు టిఫిన్ తీసుకొచ్చాడు. నా కొడుక్కి, నాకు, అలాగే అందరికీ ఇంట్లో ఉండే అందరికీ టిఫిన్ తీసుకొచ్చాడు. ఇక్కడైతే నా కొడుక్కి బోండాలు అంటే చాలా ఇష్టము. నేను కూడా ఎక్కువ బోండాలు తింటా ఉండేది. సేమ్ అదే అలవాటు వచ్చినట్టుంది నా కొడుక్కి కూడా. ఇప్పుడుండే బిడ్డకు కూడా సేమ్ అదే అలవాటు వస్తుందేమో. ఇంక ఇక్కడైతే బోండాలు అనేవి పెడతా ఉన్నాను చట్నీ వేసి. ఏది వచ్చి ఏందా, ఎందుకు నీళ్ళు తాపుతున్నా? అంతేలే, తెలివి సైడ్ అట్ట కాదు, సైడ్ బుగ్గను వదలాలి. ముందు కూడా అంతే, కొంచెం కొంచెం అంతంగట్ట వెళ్ళిపోతుంది. అలా స్పూన్ తీసుకోకూడదా? అదొక ఇది ఏ ఇది పెట్ట పెట్టాలనే వచ్చి. నీకు ఈసారి కోడలు పుట్టద్దులే మెత్తకి. ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు వాళ్ళ కొడుకుతో నేను మాట్లాడుతూ ఉన్నాను. వీడి పేరు మోక్షిత్. వీడికి ఇప్పుడు వచ్చేసి 5th అనమాట. వీడితోనే నాకు ఇక్కడ బాగా కాలక్షేపం అయిపోతూ ఉంది. కానీ ఈరోజు వీడు ఊరికి అయితే వెళ్ళాడు, ఒక 10 అయితే రాడు. బాగా అలవాటు అయిపోయాడు కదా, కొంచెం బాధగా ఉంది. అందులో వీడు బాగా కనెక్ట్ అయిపోయాడండి. పిల్లలు అంత ఇష్టపడాను నేను, కానీ వీడు ఎందుకో బాగా నచ్చాడు నాకు. ఇంకా 5th పెట్టింది కదా, అందుకని తను నెక్స్ట్ సర్లాక్ అనుకుంటా, సర్లాక్ తెచ్చి పెడతా ఉంది బాబుకి. యాక్చువల్గా 6th నుంచి పెట్టండి అని చెప్తారు. పర్లేదండి, 5th నుంచి కూడా పెట్టచ్చు, వాళ్ళు తినగలుగుతున్నారు. అందులో తల్లిపాలే కదా, ఇంకా అది పాలు కొంచెం ఇది కొంచెం పెడతా ఉంటే వాళ్ళకి కొంచెం కడుపు అనేది ఫుల్గా ఉంటుంది. కానీ ఎక్కువ ఎక్కువ పెట్టకూడదు, ఆకలి అయినప్పుడల్లా కొంచెం కొంచెంగా పెట్టాలి. మోక్షి, ఐ మోక్షి, మోక్షి ఒక కర్ర కింద నిండా కూసుకోన్నాడు. లే మోక్షి, అరే అరే, ఏం తింటున్నావా? చొక్క కిందకి లాగు. మోక్షి, ఏం తింటున్నావా, ఏం తింటున్నావా,
ఏం తింటున్నావా? అరే మోక్షి ఏం తింటున్నావా? ఏం తింటున్నావు చెప్పు చెప్పు. మో మో టిష్ 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 వచ్చి రే పుట్టాడా ఉంది ఇక్కడైతే మీకు నా చెయ్యి అనేది చూపిస్తున్నాను. ఆ రోజు వాళ్ళు ఇంజెక్షన్ వేశారనమాట, ఎముకు మీద తగిలింది అది, నరముందని వేసేసారు. చూడండి అక్కడ కొంచెం బ్లాక్గా ఉంది కదా, అక్కడ వేశారు. అది ఇప్పటికి కూడా బాగా నొప్పి చేసేస్తుంది, బాగా పెయిన్ వస్తుంది కూడా. అసలు ఆ నరం అయితే వాచిపోయింది, అసలు చాలా కష్టంగా కూడా అనిపిస్తుంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలంటే అమ్మో అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. అయితేను రెండు చేతులకు అలాగే పొడిచేస్తున్నారు ఇంజెక్షన్స్, అందులో నరాలు దొరకలేదు కదా, కష్టంగా అయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నాకు డెలివరీ టైం కూడా చెప్పేశాను ఈ బ్లాగ్లో, అండ్ బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంది, అందుకే ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటున్నాను. మీరు కూడా ఫస్ట్ నుంచే ఫ్రూట్స్ అవి తీసుకోండి, నా అలాగైతే కేర్లెస్గా ఉండొద్దు. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్.